రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లాలో 105,000 హెక్టార్లలో వరి పంట ధ్వంసమైంది. పత్తి, మొక్కజొన్న, చెరుకు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 394 చెరువులకు గండు పడ్డాయి. 600కు పైగా ఇళ్లు కూలిపోయాయి. రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయనగరం జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 3049 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 76 చెరువులకు గండ్లు పడ్డాయి. భారీ వర్షాలకు విశాఖ జిల్లా జనజీవనం అస్తవ్యస్తమైంది. 427 మంది వరద బాధితుల సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 1.5 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. 12,000 ఎకరాల్లో పత్తి, 247 ఎకరాల్లో కందులు, రాగులు దెబ్బతిన్నాయి. కోనసీమలో 5,000 చేనేత మగ్గాలు తడిసిపోయాయి. కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 90,180 ఎకరాల పంట నష్టం జరిగింది. 1,786 హెక్టార్లలో పత్తి, వేరుశనగ, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 44,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 19,500 హెక్టార్లలో వరి, 20,000 హెక్టార్లలో పత్తి పంట, 1,500 హెక్టార్లలో వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో 140,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎండ్బీ పరిధిలో 613 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 421 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో 25 గ్రామాలు నీటిలో ఉన్నాయి. పంటలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. 60 చేపల చెరువులకు గండ్లు పడ్డాయి. కర్నూలు జిల్లాలో 8,278 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 1,148 ఇళ్లు పాక్షికంగా, 315 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన పంటలకు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.